శంకర జయంతోత్సవాలను పురస్కరించుకొని శ్రీకాళహస్తి బ్రాహ్మణ యువజన సేవా సమాజం బ్రాహ్మణ సేవా సమాజం సమన్వయంతో పుష్పగిరి మఠమందు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు సింగరాజు ప్రకాశం శాస్త్రి డిసెంబర్ 25న విజయవాడలో జరిగే బ్రహ్మ గర్జనలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తిలోని పలువురు బ్రాహ్మణ కుటుంబాలు పెద్దలు వేద విద్యార్థులు పండితులు అర్చకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్చక విభాగం ప్రధాన కార్యదర్శి పాలూరి నరసింహమూర్తి దర్బా తులసి సురేష్ కమల్ గురుభరణ్ చంద్రశేఖర్ శాస్త్రిలు పాల్గొన్నారు. తదనంతరం కొంతకాలం అవత కాళహస్తి యువజన సేవా సమాజాన్ని కూడా స్థాపించినారు. ఏదైనా ఒక కార్యం ఇట్లాంటిది అంటే శంకరాచార్య జయంతి, పోతే సామూహిక ఉపనయనాలు, కార్తీక వనభోజనాలు, ఇవన్నీ మేము అందరం కలిసి అంటే బ్రాహ్మణ సేవా సమాజం యువసేన సమాజం కలిసి చేసుకుంటున్నాము. గత 5-6 సంవత్సరాలుగా శ్రీకాళహస్తిలో ఈ శంకర జయంతి రోజు సాయంత్రం శంకరాచార్య స్వామి వారి పూజ, పోతే శంకరాచార్య స్వామి వారి ఉత్సవం మాత్రం జరుపుతూ వచ్చారు. ఈ సంవత్సరం ఏరంటే రొద్దున శంకరాచార్య విగ్రహానికి శల్యేశ్వర స్వామి దేవాలయంలో ఉన్న హరిశంకర విగ్రహానికి అభిషేకం పూజ అది చేసి సాయంత్రం ఈ శంకరాచార్య పూజ దీన్ని పూర్తి చేశారు. ఇంకా గ్రామోత్సవం అన్నటువంటిది చేయాల్సి ఉంది, అది కూడా నిర్విఘ్నంగా జరిగిపోతుంది. ఈ కార్యక్రమాన్ని ఎట్లనే వదలకుండా ప్రతి సంవత్సరం మా బ్రాహ్మణ యువజన సేవా సమాజం కొనుక్కొని చేయాలనేసి కోరుకుంటున్నాము. నమస్కారం. బ్రాహ్మణ సమాజానికి సామాజిక అస్థిరత, ఆర్థిక అస్థిరత, రాజకీయ అస్థిరతల్ని తొలగించుకోవడానికి, అందరూ తమ ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నం చేస్తూ ప్రతి ఒక్కరు హాజరయ్యి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇట్లా పాలూరి నరసింహమూర్తి రాష్ట్ర అర్చక విభాగ ప్రధాన కార్యదర్శి శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల ఆధ్వర్యంలో శ్రీ ఆదిశంకర జయంతి ఉత్సవాలు జరిపారు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమితి అనుబంధ సంఘాలు నెల్లూరు నగరంలో శ్రీ శారదా బ్రాహ్మణ సంఘము, బుచ్చిరెడ్డిపాలెం బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో 13 మంది వటువులకు ఉచిత ఉపనయనములు, అల్లూరు బ్రాహ్మణ సేవా సంఘంలో ఆదిశంకరాచార్య ఉత్సవము, ఏకాదశ రుద్రాభిషేకం జరిపారు. సూళ్లూరుపేట శ్రీ గాయత్రి బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో ఆది శంకరాచార్య గ్రామోత్సవము, అభిషేకము జరిగాయి. కావలి పట్టణంలో బ్రాహ్మణ మహాసంఘం ఆధ్వర్యంలో ఆది శంకరాచార్య జయంతి 5 రోజుల ఉత్సవములు ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమితి అధ్యక్ష కార్యదర్శులు గుడ్లదోన వాసుదేవరావు, ఇసుకపల్లి కామేశ్వర ప్రసాద్ హాజరయ్యారు. అటు నెల్లూరు జిల్లా నాయుడుపేట బ్రాహ్మణ సేవా సంఘం ఆది శంకరాచార్య జయంతి ఉత్సవాలు ఘనంగా జరిపారు. అవకాశం కలిపండి మాట్లాడుకోండి, ఆ సత్రం గురించి చెప్పలేదు. అది ఒప్పుకో, మేము ఒప్పుకోం, చెప్పాల్సిందే. అయ్యా బొట్టువులందరూ కూడా అమ్మా జీలకర్ర బెల్లం పెట్టడం పూర్తయిన తర్వాత మీ దగ్గర ఉండేటువంటి పళ్ళెల్లో బాషికం ఉంటుంది, ఆ బాషికం తీసుకొని ఆడపడుచు కనుక వచ్చి ఉంటే ఆడపడుచు చేత కట్టించండి, లేదంటే పెద్దవాళ్ళు ఎవరైనా సరే అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళ చేత కట్టించండి. నేను గట్టి మేడం చేయండి. హైదరాబాద్ శివార్లలోని సాచియాయి మాతా సంఘ ఆధ్వర్యంలో రాంబాగ్ రామాలయం నుంచి కిషన్ బాగ్ లోని సాచియాయి మాత ఆలయం వరకు కలశయాత్ర నిర్వహించారు.
ఈ యాత్రలో సుమారు 500 మందికి పైగా మహిళలు పురుషులు చిన్నారులు పాల్గొని అంగరంగ వైభవంగా ఊరేగింపులో పాల్గొన్నారు. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిగా కిషన్ బాగ్ లోని 2 ఎకరాలలో సాజియాయి మాత ఆలయం నిర్మించారు. ఆదివారం నాడు జరగబోయే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా ఈ కలశ యాత్ర నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు. ఈ ఆలయ గర్భగుడిని ప్రాచీన పద్ధతితో ఎలాంటి సిమెంట్ ఐరన్ లేకుండా పూర్తిగా మకరాణ మార్బుల్తో కట్టడమే ఈ ఆలయం విశిష్టత అని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ యాత్ర శ్రీ సంచయా సంఘ్ సంతోష్ మండల్ హైదరాబాద్ ద్వారా శ్రీ సంచయా మాతాకి మందిర్ నవనిర్మిత మందిర్ ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవ్ జో కిషన్బాగ్ మే హోనే వాలా హై ఉస్కే లియే ఏ కలశ యాత్ర నికాలీ జా రహీ హై. తీ కరీబ్ కరీబ్ 400-500 లోగ్ హై ఇస్మే ఔర్ యే సంఘ్ జో హై పిచ్లే 25 సాల్ సే కార్యరత్ హై. యే దక్షిణ భారత్ కా పూరే సౌత్ ఇండియా మే సబ్సె బడా ఔర్ విశాల్ సంచయా మాతా కా పహలా మందిర్ బనా హై. इसमें प्राण प्रतिष्ठा महोत्सव में काफी लोग बाहर से भी आ रहे हैं, पूरे इंडिया ऑल ओवर इंडिया से आ रहे हैं. కల్వకుండ చంద్రశేఖర రావు నామధేశ్య ధర్మపత్యా శ్రీమత్యా శోభానామధేయ్యా తారక రామారావు నామధేశ్య ధర్మపత్యా శ్రీమానామధేయ్య. గత 5 రోజుల నుంచి అంగరంగ వైభవంగా నిర్వహించబడిన స్వయంభూ శ్రీ శ్వేతార్కమూల గణపతి స్వామివారి 24వ వసంతోత్సవ కళ్యాణోత్సవ పుట్టినరోజు వేడుకలు ఈ రోజు జరిపిన సత్యనారాయణ స్వామి వ్రతంతో ముగిశాయి. పగలు 11 గంటలకు దేవాలయంలో కొలువు తీరి ఉన్న పరివార సమేత శ్రీ సత్యస్వామి దేవాలయంలో దేవాలయ ఇన్ఛార్జి గంగుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు భక్తులు పాల్గొని సత్యవ్రతాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు ఆనంద శర్మ పాల్గొని వైదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయనవోలు అనంత మల్లయ్య శర్మ సిద్ధాంతి మాట్లాడుతూ వసంతోత్సవాలకు సహకరించిన భక్తులకు కార్యకర్తలకు అభినందనలు తెలియజేశారు. ఎండను సైతం లెక్క చేయకుండా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారని తెలియజేశారు. ఇందులో ముఖ్యంగా దర్బార్ సేవ భక్తులను విశేషంగా ఆకర్షించింది. కార్యక్రమాలు భక్తులను కనువిందు చేశాయి. ఈ సందర్భంగా వైదిక కార్యక్రమ నిర్వాహకులు ఐనవోలు రాధాకృష్ణ శర్మ, దేవాలయ పరిపాలనా నిర్వాహకులు ఐనవోలు సాయికృష్ణ శర్మ వేద పండితులను సత్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. ఆలయంలో కార్యకర్తలకు భక్తులకు స్వామివారి శేష వస్త్రాలతో సన్మానం చేశారు.